హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఎంతవరకు ఉంది, భవిష్యత్తులో హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉండబోతోంది అన్న అంశంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు ఎంఎస్కే డెవలపర్స్ అధినేత మల్కాపురం శివకుమార్ అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని తీసుకుంటే దాదాపుగా భారతదేశం మొత్తం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు హైదరాబాద్ నగరం ఇప్పటికి కూడా కొంచెం డ్రాప్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా స్టేబుల్గా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో. హైదరాబాద్కు దాదాపుగా తీసుకుంటే ఈస్ట్ వేస్ట్ నార్త్ అండ్ సౌత్ ఈ ఫోర్ కారిడార్, హైదరాబాద్ ఎంత పర్ఫెక్ట్ వాస్తుతో కూడుకున్నటువంటి పరిస్థితి అంటే హైదరాబాద్కు ఆగ్నేయ మూలలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఈరోజు ఈశాన్యంలో అతిపెద్ద దేవాలయం యాదాద్రి, అదేవిధంగా వెస్ట్ ప్రాంతం హిల్స్తో కూడుకున్నటువంటి పరిస్థితిలో ఉంది. మరి అదే నార్త్ ఈస్ట్లో డౌన్లో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఉంది. మరి అదే సౌత్ ప్రాంతం తీసుకుంటే మరి కొంచెం హైట్లో హిల్స్తో కూడుకున్నటువంటి, నిజంగా ఇది ఎవరు కంపారిజన్ చేయలేరు. రియల్గా న్యాచురల్గానే ఇది 100% వాస్తుకున్నటువంటి సిటీ. ఈ యొక్క వాస్తుల అనుగుణంగా ఇప్పటికే నార్త్కి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ తీసుకుంటే మనకు నార్త్లో నాగ్పూర్ హైవే, మేడ్చల్ హైవే తీసుకుంటే దాదాపు ఎప్పటి నుండో, దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం నుండే రెసిడెన్షియల్ టౌన్షిప్గా డెవలప్ అయ్యి వస్తున్నటువంటి సందర్భం. దాని తర్వాత తీసుకుంటే వెస్టర్న్ ప్రాంతం, ముంబై హైవే దాదాపు ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్గా నిలిచినటువంటి ప్రాంతం. ఒక 30-40 సంవత్సరాల క్రితమే ఒక పటాన్చెరు పారిశ్రామిక వారంగా డెవలప్ అయినటువంటి పరిస్థితి. మరి పటాన్చెరు నుండి ఇస్నాపూర్ వరకు, పాషమైలారం వరకు ఎన్నో ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చినటువంటి, ఇండస్ట్రియల్ యూనిట్స్ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఎన్నో ప్రాముఖ్యత కలిగినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్, నేషనల్ గవర్నమెంట్ ఎంటర్ప్రీనర్ కంపెనీలు ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నిమ్స్ అనే సంస్థ ద్వారా దాదాపుగా హైదరాబాద్ నగరానికి వెస్ట్ పాటన్లో ముంబై హైవే కానుకొని మరి అతిపెద్ద పారిశ్రామిక వాడగా వెలుగుతున్నటువంటి సందర్భంలో సుమారుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఒక అతిపెద్ద యూనిట్ రాబోతుంది. మరి అక్కడ అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్కి ఉపాధి అవకాశం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మిగిలినటువంటి సౌత్ ప్రాంతం, సౌత్ ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ షాద్నగర్ కానివ్వండి, బెంగళూరు హైవేకి మరి చాలా ఇండస్ట్రీస్ రావడం జరిగింది. మరి దాదాపుగా జడ్చెర్ల వరకు కూడా రెసిడెన్షియల్ టౌన్షిప్స్ అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అక్కడికి వచ్చేసి, లైక్ ఫెబెల్ సిటీ లాంటి ఇంకా చాలా కంపెనీస్ వచ్చేసి కూడా మరి అక్కడ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చాలా వెంచర్స్ వేసేసి చాలామందికి అనుగుణంగా ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో మరి మంచి వెంచర్స్, మంచి ప్లాట్స్ని అతి తక్కువ రేట్లో ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క రియల్ డెవలపర్స్ది. మరి ఈ యొక్క హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారి ఘనత. హైదరాబాద్ నగరం ఈరోజు కాదు, దాదాపుగా ఒక 30-35 సంవత్సరాల క్రితమే తీసుకుంటే ఇది ఏషియాలో ఒక ప్రాముఖ్యత గాంచినటువంటి నగరం. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ స్టెబిలిటీ గవర్నమెంట్తో ఈ యొక్క హైదరాబాద్ నగరానికి నలుమూలల డెవలప్ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి సరైన ప్లేస్లో, సరైన సమయంలో, సరైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీబడి.